రైట్ డాక్టర్, ఇప్పటి వరకు మనం చెవికి సంబంధించింది మాట్లాడుకుంటూ వచ్చాం, అలాగే ముక్కు విషయానికి వస్తే, నోస్ విషయానికి వస్తే దీనికి కూడా అంటే రకరకాల సమస్యలు ఇప్పుడు ఇంకా కొత్త కొత్తవి కూడా వస్తూ ఉన్నాయి. చాలా మందికి కూడా ఈ ముక్కు లోపల నరాలు వాపు లాగా స్వెల్లింగ్ లాగా రావడం, విపరీతమైన పెయిన్ రావటం అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే కారణం ఏమై ఉండొచ్చు అంటారు? చాలా కామన్ ఇష్యూ ఏంటంటే నాజల్ సెప్టమ్ డీవియేషన్, అంటే బోన్ డీవియేషన్ ఉంటుంది. కొంతమందికి పాలిప్స్ గ్రోత్ లాగా వస్తుంది, అండ్ ఎలర్జీస్ వల్ల కూడా తుమ్ములు, ఎలర్జిక్ రైనైటిస్, ఇలాంటి కామన్ కండిషన్స్ నోస్ రిలేటెడ్. కొంతమందికి సెన్స్ ఆఫ్ స్మెల్ పడిపోవడం, అంటే వాసన నేను గుర్తించలేకపోతున్నాను ఏది ఏంటి అనేది. సో ఇవి కూడా దానికి రిలేటెడ్ అమ్మా. ఇప్పుడు మీకు ఒకవేళ ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఓవర్ రియాక్ట్ అయ్యే ఇమ్యూనిటీ ఉంటే ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసే ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దానివల్ల వాళ్ళకు అలర్జిక్ రైనైటిస్ ఇలాంటి కండిషన్స్ అన్ని పోతాయి. అండ్ సైనస్ ఒకవేళ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వాలి, ఎలర్జీ క్లియర్ అవ్వాలి. సో అప్పుడే వాళ్ళకి పోతుంది. సో చాలా మందికి ఏమనుకుంటున్నారంటే నాజల్ సెప్టమ్ డీవియేషన్ది, బోన్ సర్జరీ చేయించుకుంటే నీకు సైనస్ పోతుందని చాలా మంది ఓపెన్ గా డాక్టర్స్ మోసం చేస్తా ఉన్నారు. సో నాజల్ సెప్టమ్ డీవియేషన్ ఏదైతే ఉందో బోన్ సర్జరీ చేసినా మళ్ళీ బోన్ పెరుగుతుంది అది. సో అది మనకు ముఖ్యంగా మీకున్న కండిషన్ అది ఎలర్జీ వల్ల ఉంది, ఆ ఎలర్జీని నయం చేసుకుంటే ఇది సంపూర్ణంగా పోతుంది అని ఎవరు కూడా చేయకుండా అనవసరమైన సర్జరీలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో అది ఒక యూజ్లెస్ సర్జరీ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆ బోన్ ని మీరు మళ్ళీ సర్జరీ చేసినా మళ్ళీ పెరుగుతుంది అది. సో దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో అది ఒక బర్త్ డిఫెక్ట్, అండ్ ఎలర్జీ కంట్రోల్లో ఉంటే చాలు మీకు, దాని ఊరికే బ్లాక్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. నాజల్ పాలిప్స్ మీకు అది అంటే చాలా మంది సర్జికల్ గా రిమూవ్ చేసుకుంటే మళ్ళీ అంత ఈజీగా వచ్చేది కాదు, కానీ దానికి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి పాలిప్స్. సో మీరు దానికి సొల్యూషన్ ఏంటంటే మీ మెటబాలిజంలో మీ ఇమ్యూనిటీలో వచ్చిన ఇంబ్యాలెన్స్ వల్ల అది వచ్చింది. సో దాన్ని మీకు కొంత కాలం మీరు ఒక 3 to 6 months మెడిసిన్ వాడితే బేసిక్ లెవెల్లో చిన్న చిన్న పాలిప్స్ ఉంటే అవంతలు అవే మళ్ళీగా డిజాల్వ్ అయిపోతాయి. సో చాలా క్రానిక్ గా ఉంది, దానివల్ల చాలా తీవ్రమైన అబ్స్ట్రక్షన్ అవుతుందంటే సర్జికల్ ఆప్షన్ పోవచ్చు, బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ రిపీట్ అవ్వకుండా మెడిసిన్ వాడుకోవడం కూడా మంచిది. ఓకే ఓకే డాక్టర్.